దిలీప్ కుమార్ గారు, నాకు తెలిసి రేడియో ఎమిషన్స్ రేడియో యాక్టివిటీ ఇందులో ఉందని అనుకోను. ఈ రాడార్ యాక్టివిటీకి రేడియో యాక్టివిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. గత ప్రభుత్వం అడ్డుకొని ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఉండొచ్చు, కానీ బట్ టు మై నాలెడ్జ్ ఈ అణుధార్మిక కేంద్రం వేరు, ఈ రాడార్ స్టేషన్ వేరు. సో దాంట్లో మరి ఇక్కడ రేడియో యాక్టివిటీ కానీ దీని ఎమిషన్స్ కానీ ఉన్నట్టు నేనైతే చదవలే మరి. అంటే ఈ సమాచారం పంచుకోవడానికి రేడియో యాక్టివిటీ లేకుండా ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే లో, వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ వేరు, రేడియో యాక్టివిటీ వేరు. ది ఫిజికల్, ది కాన్సెప్ట్ లో రెండు డిఫరెంట్. అవి దీంట్లో రేడియో ఎమిషన్స్, రేడియో యాక్టివిటీ కానీ అణుధార్మిక పదార్థాలు వెలువరించడం కానీ దాని వ్యర్థాలు బయటికి రావడం కానీ ఇందులో నాకు తెలిసి రాడార్ స్టేషన్ లో ఉండవు, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆ కారణం చేతనే స్టేట్ గవర్నమెంట్ కూడా వెల్కమ్ చేసింది. మీకు తెలుసు సౌత్ లో హైదరాబాద్ లో లాట్ ఆఫ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, డాట్ అప్ ఇది ఒకటే కాదు, ఎన్నో రకాల డిఫెన్స్ సంబంధించినటువంటి కర్మాగారాలు కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ సౌత్ లో మన హైదరాబాద్ ఈ కేంద్రం దీన్ని. సో ఎప్పటికీ ఈ ప్రతిపాదన కూడా ఉంది. ఎస్, మీరు అన్నట్టు ఈ అనుమతులు అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి దానికి పెద్ద ఉండొచ్చు, బట్ పబ్లిక్ హియరింగ్ అయిందో కాలేదో నాకైతే ఐడియా లేదు. పబ్లిక్ హియరింగ్ జనరల్ గా పెడతారు, వీటికి ఇట్లాంటి ఇన్స్టలేషన్స్ ఉన్నప్పుడు పబ్లిక్ హియరింగ్ పెడతారు. ఆ పబ్లిక్ హియరింగ్ ఏమని వచ్చిందో రిజల్ట్ నేను ఫాలో కాలేదు. అంటే దిలీప్ సార్, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మామూలుగా విఎల్ఎఫ్ రాడార్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్, ఈ విఎల్ఎఫ్ రాడార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో ఉన్న ఓడలు జలాంతర్గముల్లోని సిబ్బందితో సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 3 kg hz నుంచి 30 kg hz రేంజ్ లో తరంగాలు ప్రసారం చేస్తారు. నీటిలో 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు ప్రసరించగలవు. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికి కూడా సిగ్నల్ చేరవేయగలవు. విఎల్ఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇది లైన్. నేను అదే చెప్తున్నా మీకు, రేడియో యాక్టివిటీ, రేడియో ఎమిషన్స్ వేరు, రెండు ధార్మికత వేరు. మీరు చెప్పే రాడార్ ఫ్రీక్వెన్సీ వేరు. ఈ రాడార్ ఫ్రీక్వెన్సీ మీకు విశాఖపట్నంలో కూడా ఇది ఉంది, అక్కడ ఉన్నటువంటి నేవల్ బేస్ ఇట్లాంటి సిస్టమ్స్ కూడా వాడుకుంటుంది. దీనికి సంబంధించి పబ్లిక్ హెల్త్ కి అంత ఎఫెక్ట్ ఉంటుందని నేనైతే అనుకోను, బికాస్ రేడియో యాక్టివిటీ ఆల్ టుగెదర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రాడార్ యాక్టివిటీ. సో రాడార్ యాక్టివిటీలో ఈ ప్రమాణం దాంట్లో ఉన్నంతగా ఉండదు. ఎస్, డెఫినెట్లీ అటామిక్ సంబంధించినటువంటి రేడియో యాక్టివిటీ ఉన్న సందర్భంలో మీరు అన్నట్టు అది పబ్లిక్ కన్సర్న్, పబ్లిక్ హెల్త్ కు డైరెక్ట్లీ రిలేటెడ్. ఇది ఈ లో ఫ్రీక్వెన్సీ ఎమిషన్స్ ఆఫ్ ఏవైతే తరంగాలు ఉంటాయో ఇవి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలే తప్ప రేడియో యాక్టివ్ తరంగాలు కావు. రేడియో యాక్టివ్ అంటే మీకు తెలుసు కదా, అణుధార్మికత, దానివల్ల రకరకాల ప్రభావాలు. మనం సెకండ్ వరల్డ్ వార్ చూసిన హీరోషిమా, నాగసాకి మీద వేసినటువంటి బాంబ్స్ ఏవైతున్నాయో అవి అణుబాంబులు. ఆ టైప్ ఆఫ్ ఎమిషన్స్ అంటే ఆ లెవెల్ కాదు. ఎగ్జాంపుల్ గా చెప్పారు, ఈ రేడియో యాక్టివ్ దీంట్లో రాడార్ యాక్టివిటీలో అది ఉండదు. ఈ లో ఫ్రీక్వెన్సీ మ్యాగ్నెటిక్ ఎమిషన్స్ ఇవి, దీనికి అంతగా హెల్త్ ఎఫెక్ట్ అయ్యే సిస్టమ్ ఉండదు అనేది నా అభిప్రాయం. ఆ కారణం చేత ఇవన్నీ ఎగ్జామింగ్ చేయకుండా ఏ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. దానికి మిటిగేట్ చేసేటువంటి సపోర్ట్ సిస్టమ్ కూడా దానికి సైమల్టేనియస్ గా ఏర్పాటు చేసుకుంటారు తప్ప, జస్ట్ లైక్ దట్ పబ్లిక్ హెల్త్ డిస్టర్బ్ చేసేది అంత పెద్ద ఎత్తున ఎవరు కూడా స్టార్ట్ చేయరు. నాకు తెలిసి ఇది అపోజిషన్ యొక్క అపోహలే తప్ప దీంట్లో రేడియో యాక్టివ్ ఎమిషన్స్ అనేవి లేవు. ఓకే నరేష్ గారు, ఇది కేవలం అపోహ, ఈవెన్ వాదన, అభిప్రాయం అన్నటువంటి దిశగానే ఈవెన్ మీరు చేసే విమర్శ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ భయాందోళనలు ఉన్నాయి, అభిప్రాయ సేకరణ అవసరం, దీనిపైన పూర్తి అంటే ఇంకా టెస్ట్ చేసి కావచ్చు లేకపోతే పూర్తి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనగా, దీనిపైన మీకు కూడా క్లారిటీ, ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయన్న క్లారిటీ అయితే లేదుగా. ఓకే, ఇది మనం చెప్పినటువంటి విషయం కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఇక్కడ మన పార్టీలో చెప్పిన సందర్భం కాదు. మీరు తెలుసుకోండి, గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం, మనం ఈ మీడియాలో కానివ్వండి లేకపోతే పేపర్లో కానివ్వండి ఏ రకంగా అధ్యక్షం చేస్తా ఉన్నారు, ఎన్ని రకాల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల అటవీ నష్టం ఎంత జరిగే అవకాశం ఉంది, ఎన్ని లక్షల చెట్లు మనం కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఎందుకు మరి తెలంగాణ ఎంచుకున్నారు, దీని కారణం ఏంటి. మాకు నేను ఒక మాట ఏం చెప్తా ఉన్నానంటే, గతంలో ఏమైంది మరి అంటే మనకు తెలిసిన సబ్జెక్టు కరెక్షన్ అన్నట్టుగానే ఇక్కడ ఈ ఏరియాలో పెట్టాలో కంపల్షన్ అయితే తెలియదు, కానీ ఒక విషయం ఏమైందంటే బయ్యార ఉపకర్మాల్లో మాకు ఫీజబిలిటీ లేదు, మాకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మీకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి గతంలో చెప్పిన సందర్భంలో మరి నేవీ సంస్థలు అయినటువంటి వాటిని, రాడార్ సంబంధించిన వాటిని మరి అనంతగిరిలో, వికారాబాద్ లో పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మరి ఎక్కువ హిల్స్ వేరే దగ్గర లేవా, ఎందుకు వాటిని మరి ఇక్కడ చూజ్ చేసుకుంటా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుమతి ఇవ్వలే కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో
ఎటువంటి ప్రజా సంక్షేమ పథకాలు జరగకుండా ఇట్లాంటి వాటిని ఎందుకు వెల్కమ్ చేస్తా ఉంది? మరి వీటిని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది కదా. వీటి ప్రజల్లో ఏమైంది, దీని వల్ల ప్రాబ్లం ఏం లేదని ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకు. ఈ భయాందోళన ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కాకపోయినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా అక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చూసినా గారు మీరు చెప్పండి. ఏమి లేకుండా డైరెక్టర్ శంకుస్థాపన పెట్టుకొని మేం చేస్తామంటే అది చేస్తాం, మేము ఏం చేసినా మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, జర్నలిస్ట్ మాట్లాడద్దు, ప్రయాసంగాలు మాట్లాడద్దు, పార్టీలు మాట్లాడద్దు, మేమన్నీ చూసుకొని చేస్తున్నామని చెప్పి విధంగా మాట్లాడే విధానాన్ని ప్రజల చూస్తూ